ఒక సైకో పరిపాలన ఈ రోజు రాష్ట్రంలో జరుగుతా ఉంది. ఒక మానసిక రోగి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. మొన్ననే విశాఖపట్నంలో మీటింగ్ పెట్టుకున్నారు, పెట్టుకోండి, విమర్శించండి, నాకు బాధ లేదు. నా ఫోటోని, పవన్ కళ్యాణ్ ఫోటోని, వేరే వాళ్ళందరి ఫోటోలు ఇతర ముగ్గురు పెట్టి వాళ్ళు అక్కడ చూస్తే బాక్సింగ్ బ్యాగ్స్ పెట్టి దాంతో కొడుతూ వాళ్లతో బూట్కాలతో తంతు ఇష్టానుసారంగా చేశారంటే ఇది నాగరిక ప్రపంచం అనుమతిస్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా, ఇక్కడ పోలీసులు ఉన్నారు, నేను ఆ పని పెట్టి జగన్మోహన్ రెడ్డి ఫోటోకు చేస్తే మీరు అనుమతిస్తారా అని పోలీసులు అడుగుతున్నా. చెప్పండి అయ్యా, మీరు ఏం చేశారు? మీరు విశాఖపట్నంలో చేతగాని వ్యక్తులుగా మీరు చూస్తున్నారంటే మేము పడేది ఈ ప్రజల కోసం పడుతున్నాం కానీ ఈ సైకో కోసం కాదు. ఒక్క నిమిషం పని నాకు అది. ఎందుకు మీ విషయం చెప్తున్నానంటే రాజకీయాల్లోకి వచ్చాం కాబట్టి ప్రజల్ని కాపాడుకోవాలి, రాష్ట్రానికి న్యాయం జరగాలి. దుర్మార్గుడి చేతుల్లో నుంచి రాష్ట్రాన్ని కాపాడాలంటే ఇలాంటి పనికి మాలిన పనులు, పనికి మాలిన సంస్కృతి రాజకీయాలకు తెచ్చా అంటే ఏమనాల తమ్ముళ్ళు, అందరూ గట్టిగా చెప్పండి, ఒకటి నిరసన తెలియజేయండి, ఇది తప్పని చెప్పండి. కదలిరా కదలిరా ఓ తెలుగోడా, కదలిరా కదలిరా.